ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ నిన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదో డేట్లు ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేశారనేటువంటిది చూసాం రాత్రి టీవీలో మనం కొద్దిగా పేపర్లో. చాలా దుర్మార్గమైనటువంటి విధానంగా ఈ ఎలక్షన్ కమిషన్ నడిపేటువంటి విధానం చూస్తుంటే ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ఒక పార్టీని నడపడానికే ఆ పార్టీ నాయకుడు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తాడో ఆ విధంగా ఇతను మాట్లాడటం అనేటువంటిది ఇతను చేసేటువంటి చర్యలు అనేటువంటిది తీవ్రంగా దీన్ని ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు జరగాలి ఎలా జరగాలి అనేటువంటి ఎన్నికలు జరిగేటప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు చేయవలసినటువంటి బాధ్యత ఇతనికి ఎలక్షన్ కమిషన్ ఉంటుందంటే ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. పోలీసు యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలింగ్ కానీ దానికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం. అటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగానే సంబంధం లేదనేటువంటి విధంగా ఇతను ఏదో నియంత్రలాగా ప్రజాపక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే ఈయన కొద్ది రోజుల్లో రిటైర్ అయి వెళ్ళిపోతాడు. ఇంత కక్షాదింపు ఇతనికి ఏంటి అవసరం? ఈ రాష్ట్ర ప్రజల యొక్క బావోగులు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ లాండ్ ఆర్డర్ పరిస్థితులు కానీ ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎన్నికల నిర్వహణ అనేటువంటిది ఆ ప్రక్రియ వరకు అతనికి అంటే ఇందులో ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుగా చూపించడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇతను. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆడేటువంటి దాంట్లో భాగమైంది ఈ రకమైనటువంటి విధానం. అసలు ఎన్నికలు ఇప్పుడు మాకు సరైనటువంటి పరిస్థితులు లేవు రాష్ట్రంలోని. ఈ కోవిడ్ అనేటువంటిది మరి రెండో విడత కోవిడ్ వస్తుంది, ఇది చాలా తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, అందరూ చెప్తున్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇతను ఎన్నికలు నిర్వహించేయాలి అనేటువంటిది ఏంటి అతని అవసరం? ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి ఎలా నిర్వహించాలి అనేటువంటిది రాజ్యాంగపరంగా ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంది, అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కమిషన్, దాన్ని ఎవరు కాదంటలేదు. కానీ దాని యొక్క నిర్వహణ అంతా చూడవలసింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. కోవిడ్ వచ్చి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నప్పుడు రేపు కోవిడ్కి టీకా అనేటువంటిది ఒకటి వస్తుంది, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ నిర్వహించాలి. ఇది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు అంత ఏం అర్జెంట్ వచ్చేసింది ఇప్పుడు వీళ్ళకి? ఇప్పుడు ఆయనకి అంటే ఆయన రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఇది చేసేదనేటువంటి ఒక ప్రయత్నం. చూడండి ఎంత దారుణం. ఈ రోజుని ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. చెప్పినట్టు 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చాం. ఎక్కడ చూసినా మీరు అందరూ కూడా చూస్తున్నారు ఒక కోలాహలంగా ఒక పండగ వాతావరణంలో. పండగ అనేది రేపు 14, 13 నుంచి పండగ, కానీ 25 నుంచి పండుగ వాతావరణం ఏర్పడింది మన రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు పట్టాల కార్యక్రమం కానీ జీవితంలో ఈ కళ నెరవేరుతుందా లేదా అనేటువంటిది ఒక నిరాశతోటి నిష్ఠూర్తితో ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా సొంతిల్లు వస్తుందంటే చెప్పలేనటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏ గ్రామంలో చూసినా. మరి ఇక్కడ ముఖ్యంగా మెండపేట నియోజకవర్గాన్ని చూసుకుంటే సుమారు 11-12 వేల మందికి పట్టాలు వచ్చి ఇళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. దీంట్లో ఎక్కడైనా సరే ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క నాయకుడన్నా లేచి నేను పార్టీ అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టారు మాకు పట్టాలు అలాదని చెప్పేవాడు ఒక్క వ్యక్తి కూడా లేకుండా ఈవేళ ప్రతి గ్రామ సభలోని స్థానిక ఎమ్మెల్యే జోగిశ్రాన్ని అధ్యక్షుడికి పెట్టే నడిపించాం. ఎక్కడా కూడా ఒక్క వ్యక్తి కూడా నాకు పట్టా రాలేదు నాకు పట్టా ఇవ్వలేదు అనేటువంటిది ఎక్కడా లేదు. ఏ చిన్న సమస్య కూడా లేకుండా ఈ నియోజకవర్గంలో మరి అధికారులు ఏదైతే గ్రామ సెక్రటరీ వ్యవస్థ ఉందో గ్రామ సచివాలయ వ్యవస్థ ఉందో అద్భుతంగా పనిచేశారు ముఖ్యమంత్రి గారు. ఆయన మేము కలిసి తిరిగాం అన్ని గ్రామాల్లోనే ఎక్కడ ఏ సమస్య లేదు. ఆ రోజు
కావాలని చెప్పేసి ఆ రకంగా అతను ప్రవర్తించడానికి గల కారణం ప్రధానమైనటువంటి కారణం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మీరు చేస్తే అలాగా ప్రతిపక్ష పార్టీగా మనం ఉనికి కోల్పోతున్నాం అనేటువంటి అంటారేమో అనేటువంటి దశలో ఆయన సంతృప్తి పరచడానికే కానీ పాపం జోగేశ్వరరావు అయితే వేరే ఉద్దేశం లేదు బాగా జరిగింది అనేటువంటిది మా పక్కన మాట్లాడేటప్పుడు ఆయన సంతోషంగా ఉండేవాడు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా ఏదన్నా ఆదేశాలు వచ్చి ఉంటాయి ఆ రోజు అంత ముందు రోజు అందుకని మాత్రమే మాట్లాడాడు ఆయన 10 రోజులు 12 రోజులు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఇంకో రకంగా లేదా ఆయన అధ్యక్షత జరిగింది కేవలం దాంట్లో ఆయన మాట్లాడేటప్పుడు ఒకటి అన్నారు మా దగ్గర మైక్ లాగేసుకున్నారు మమ్మల్ని పక్కన పెడుతున్నారని ఆయనకి గౌరవం అనేటువంటిది లేకపోతే 12 రోజుల నుంచి 13 రోజుల నుంచో సభలు జరుగుతుంటే ఎందుకు ఆయన మరి ఆ సభల్లో పాల్గొవాలి గౌరవం లేనప్పుడు ఎక్కడన్నా అన్నాడా మాట ఎక్కడ అనలేదు ఆ రోజుతో చివరి సభ కాబట్టి ఆ రోజు అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి విషయాలు మేము కూడా ఆయన పరిస్థితి కూడా అర్థం చేసుకున్నాం ఆయనకి పార్టీ పరంగా పైనుంచి నాయకుడికి ఏదో చెప్పుకోవాలి కాబట్టి ఆ రకంగా ప్రవర్తించాడు కాబట్టి చేసాడు తప్పితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా పట్టాలు ఇచ్చాం మేము ఈరోజు రేపు పోటీలో ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు తాలూకుడు కూడా ఒక ఆనందం ప్రజలు అందరిలో ఉన్న టైంలో రేపు చూస్తే సంక్రాంతి ఈ సంక్రాంతి అడావిడి జరుగుతున్నప్పుడు ఈ లోపల ఎలక్షన్ బోర్డు ఈ ఎలక్షన్ బోర్డు ఇచ్చి ప్రజలందరూ అయోమయానికి గురి చేసేటువంటి విధంగా మాట్లాడతాం రేపు 11వ తేదీ నుంచి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని విద్యార్థులు చదువుకునేటువంటి ప్రతి తల్లులకి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని రేపు సోమవారం నిర్వహిస్తున్నటువంటి సోమవారం నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం చెప్తే ఈవేళ ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల్లో భయోభయాన్ని గురి చేసేటువంటి విధంగా ఈయన చేసేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సంక్రాంతి నిన్నటిదాకా జరిగినటువంటి పట్టాల పంపిణీలో ఎంత ఆనందంగా ఉన్నారు ఈ సంక్రాంతి కూడా మరింత ఉత్సాహంగా ఆనందంగా ప్రజలందరూ సంక్రాంతి ఉత్సవాలు చేసుకునేటువంటి పండగ వాతావరణంలో ఈ ఎన్నికలనేటువంటి ఇచ్చి అదొక రకమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి వాళ్ళందరినీ ఒక రకమైనటువంటి ఏ ఆనందానికి ఏ సంతోషానికి లేకుండా ఒక టెన్షన్ క్రియేట్ చేయడానికి అంటే టెన్షన్ ప్రజలందరూ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు కానీ రాజకీయ పార్టీలు ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి గందరగోళం అనేటువంటి పరిస్థితి ప్రజల్లో నెలకొల్లటం అనేటువంటి రేపు సోమవారం నుంచి ఈ అమ్మఒడి కార్యక్రమం ఇవ్వాలి తల్లులందరి ఖాతాల్లోని 15,000 రూపాయలు చెప్పని ముఖ్యమంత్రి గారు డబ్బులు వేస్తున్నారు ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంటే ఇవన్నీ చూసి వారలేక ఈ పట్టాల కార్యక్రమం కానీ ఈ ప్రజలకు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసి వారలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తే దానికి అనుకూలంగా ఈయన ఎలక్షన్ కమిషన్ రేపు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా పార్టీలో జాయిన్ అవ్వమనంటే పదవి తీసుకుని ఏదైనా పార్టీ కార్యక్రమాలు చేయమనంటే ఇబ్బంది లేదు ఇప్పుడు ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ హోదాలో ఉంటూ ఈ రకమైనటువంటి పరిస్థితి చేతం అనేటువంటిది ఏ విధమైనటువంటి ప్రజలకి సమాధానం చెప్తారు ఈయన ఇది చాలా తప్పు దీన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం అనేటువంటిది మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తున్నాం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది తెలియపరుస్తున్నాం మాకు రాజకీయాలు ముఖ్యం కాదు రాజకీయాలు అన్నింటికంటే కూడా ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యం ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సెకండ్ విడత కోవిడ్ వస్తుంది అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చెప్తున్నాం అన్ని ఛానల్స్ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంస్థలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ టైంలో వాళ్ళ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యం చేస్తాను తప్పితే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చూసుకుంటాం ప్రధానంగా ఈ ప్రభుత్వం ముందు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క క్షేమం చూడటం అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది
తప్పనిసరిగా రేపు టీకాలు వేసేటువంటి కార్యక్రమం కూడా వేసి ప్రజలకి ఈ కోవిడ్ బారి నుంచి భయం లేదు, ఈ ప్రభుత్వం మీకు అన్నదండగా ఉంది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు అన్ని విధాలుగానే కూడా మీతో ఉందని చెప్పేసి ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం రేపు టీకాల కార్యక్రమం జరుగుతుంది. అది అయిన తర్వాతే ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్కి వెళ్ళాలి తప్పితే నేనేదో రిటైర్ అయిపోతున్నాను కాబట్టి ఈ తొందరగా పూర్తి చేసేయాలనేటువంటి విధానం అనేటువంటిది దీన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. ప్రజల దగ్గర నిర్ణయించినది మీ ద్వారా మనం నేను అదే మీరు చెప్తున్నట్టు రాజకీయంగా దీని నుంచి ప్రతిఫలం ఆశించాలనేటువంటిది మా ఉద్దేశం కాదు. ప్రజల యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క రక్షణే మాకు ముఖ్యం, రాజకీయాల కంటే కూడా ముందు. ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది జరిగినప్పటికీ ప్రభుత్వం మీద బురదజల్లేటువంటి కార్యక్రమాలు చేయడం కోసమే చేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.